ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏ ఒక్కరైనా సరే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలి, ఎక్కువ రిటర్న్స్ రావాలి అన్నట్లయితే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నా వాటి మీద టార్గెట్ చేయండి, ఫోకస్ చేయండి అంటూ ఉంటారు. ఎందుకంటారు? దాని మీద నిజంగా ఇలా చెప్పినట్టు ఫోకస్ చేస్తే కానీ అనుకున్న విధంగా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఏ రేంజ్ ఉంటాయంటారు, దానికి పర్సంటేజ్? రైట్. సో బేసికల్గా నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 మార్కెట్ క్యాపిటలేషన్ బేస్గా అనమాట. అంటే లార్జ్ క్యాప్లో టాప్ 50 స్టాక్స్ని నిఫ్టీ 50లో పెడతారు. మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీని దాటి బయట చూడాలండి. నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయడం కాదు, నిఫ్టీ బయట ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ రిస్క్ కూడా ఎక్కువ నిఫ్టీ దాటితే. నిఫ్టీ అంటే ఏంది? లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ అనమాట. అంటే వెరీ ఫ్యూ సెక్టర్సే ఉంటాయి దాంట్లో. మోడర్న్ సెక్టర్స్ అని దాంట్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఎల్ హాట్ దాంట్లో ఉండవు. అలాగే పేపర్ సంబంధించింది కానీ, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, హోటల్ చాలా హాట్ ఇప్పుడు, అలాంటి నిఫ్టీలో ఉండవు. అంటే కొన్ని సెక్టర్స్ దీంట్లో ఉండవు. స్పెషాలిటీ కెమికల్స్ కొన్ని సింజన్ కంపెనీస్ దాంట్లో ఉండవు అనమాట. అందుకని వెరీ ఫ్యూ సెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ లార్జ్ షేప్ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి. అవి అంత పెద్దగా టూ మచ్ గ్రోత్ ఉండవు అనమాట. అందుకని స్టేబుల్ బిజినెస్ మోడల్ మీకు కనుక 12-13% చాలు నాకు రిస్క్ వద్దు అనుకుంటే డెఫినెట్గా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అంతకు మించి ఎక్కువ రావాలంటే గ్రోత్ ఎక్కువ ఉన్న స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నిఫ్టీలో స్టాక్స్ చాలా పెద్ద సైజ్ కాబట్టి గ్రోత్ స్లోగా ఉంటుంది న్యాచురల్గా. అందుకని గ్రోత్ ఎక్కువ యాడ్ ఉంటుందంటే ఈ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ వాటిలో ఉంటుందన్నమాట. అందుకని మీకు ఎక్కువ అమౌంట్ రావాలి అంటే రిస్క్ అయినా పర్వాలేదు బేర్ చేస్తాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా మిడ్ స్మాల్ మైక్రో క్యాపులు రావాల్సి ఉంటుంది వాటికి. అందుకని మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మాత్రం గ్రోత్ ఓరియంటెడ్ మీద ఫోకస్ చేస్తుంటేనేమో అండ్ స్మాల్ మీద కూర్చోవాలి. అండ్ నాకు స్టేబుల్ రిటర్న్స్ కావాలనుకుంటే లార్జ్ క్యాప్లో కూర్చోవచ్చు. నాకు మధ్యలో మిడిల్లో ఉంటాను, నాకు సేఫ్టీ కావాలి ప్లస్ రిటర్న్స్ కూడా ఎక్కువ రావాలంటే మిడ్ క్యాప్లో చూసుకోవచ్చు. రెండు కావాలి. యా, కాబట్టి మీకు రిటర్న్స్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే యూ హ్యావ్ టు లుక్ బియాండ్ ద నిఫ్టీ అనమాట. చాలామంది ఇంటర్ ట్రేడింగ్ చేసేటప్పుడు నిఫ్టీని బేస్గా తీసుకుని ట్రేడ్ చేస్తుంటారండి. ఎందుకంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుతుంటే ఎంటైర్ ఇండియాలో ప్రీ ఫ్లోటింగ్ స్టాక్స్లో 60% గురించి మాట్లాడుతున్నట్టు లెక్క. 60% స్టాక్స్ ఒక నిఫ్టీలో ఉన్న 50 ఉండొచ్చు. బట్ ఇవి 4,400 స్టాక్స్ అన్నిటితో కంబైన్ చేసినప్పుడు వీటి వాట 60% ఉంటుంది. న్యాచురల్గా నిఫ్టీ 50 పడుతుంది అనుకోండి, ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, పెరుగుతుంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అందుకని వీటి ట్రాకింగ్ కోసం బాగా పడతారు. కానీ రియల్గా మనీ మేక్ చేయాలంటే మాత్రం లుక్ బియాండ్ ద నిఫ్టీ 50. పర్టికులర్గా కొన్ని సెక్టర్స్ నిఫ్టీలో ఉండవు. మోడర్న్ సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఎక్కువ స్టార్ట్అప్ కంపెనీసే కదా, అవన్నీ దీంట్లో ఉండవు అనమాట. ఫిన్ టెక్నాలజీస్ అని ఉంటే ఫైనాన్స్ టెక్నాలజీ కంపెనీస్ కానీ, అండ్ పేపర్ ఇండస్ట్రీ కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, అండ్ ఫారెస్ట్ సంబంధించినవి కానీ, స్టార్ట్అప్ కంపెనీస్ అవి కూడా దాంట్లో ఉండవు. అందుకని మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే లుక్ బియాండ్ ద నిఫ్టీ అంటారనమాట. బట్ స్టెబిలిటీ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద నిఫ్టీ. బేసికల్గా నిఫ్టీ, గోల్డ్ ఒకే రిటర్న్స్ వస్తుంటాయి. ఇయర్లీ యావరేజ్ మీద 12-13% వస్తాయి. అండ్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తుంటారు కాబట్టి మీకు వీకెండ్స్ స్టాక్స్ అన్ని కింద పోతూ ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ రీప్లేస్ అవుతూ ఉంటాయి. అందుకని నిఫ్టీ ఎవ్రీ 2 ఇయర్స్కి ఆల్ టైమ్ హైకి వెళ్తూనే ఉంటుంది బయట పాల్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. అందుకని మీకు సేఫ్టీ కావాలా నిఫ్టీకి వెళ్ళండి. నీకు ఎక్కువ రిటర్న్స్ కావాలా లుక్ బియాండ్ ద నిఫ్టీ అనమాట. అప్పుడు నీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేసుకోవటానికి కష్టం అనుకుంటే నీకు ఎట్టా ఇండెక్స్లు ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది, మైక్రో క్యాప్ ఇండెక్స్ ఉంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది. వాటిలో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్లో నీకు ఛాయిస్ దొరికింది కాబట్టి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. మొత్తానికి ఎక్కువ రిటర్న్స్ రావాలనుకు 20-25% అంటే డోంట్ ఇన్వెస్ట్ మనీ ఇంటూ ద నిఫ్టీ స్టాక్స్ అనమాట. లుక్ ఎట్ బియాండ్ ద నిఫ్టీ. నాకు సేఫ్టీ కావాలా బట్ తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే నిఫ్టీకి వెళ్ళచ్చు అనమాట. అన్నిటికంటే తక్కువ రిటర్న్స్ అంటే ఎంటైర్ మార్కెట్లో నిఫ్టీ స్టాక్స్గా వస్తుంది. బట్ దాన్ని బెంచ్ మార్క్ ఇండెక్స్గా వేరే వాటితో కంపేర్ చేస్తుంటారు. ఓకే, అందుకని మీకు రిటర్న్స్ మీద ఫోకస్ చేస్తే మాత్రం లుక్ బియాండ్ ద నిఫ్టీ. అంటే సార్ ఈ నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ ఏవైతున్నా ట్రెడిషనల్ బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటూ ఉంటాయంటారా? అవును. లేకపోతే ఎందుకు మోడర్న్ ఎందుకు వారు ఇన్క్లూడ్ చేసుకోరు అంటారు? యా, ఎక్కువ శాతం ఏంటంటే ఈ లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ కదా, వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ బీన్ చేసినా ఎంటర్ లాంచ్ చేయరు, అంటే బ్యాక్ టెస్టింగ్ చేసే స్టేజ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35% ఫినాన్స్ సెక్టర్కి వెయిటేజ్ ఉంది నిఫ్టీలో. అందులో ఏమంటే బ్యాంక్స్ ఉంటాయి ట్రెడిషనల్ సెక్టర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసీఐ బ్యాంక్, ఇవన్నీ లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్. వాటి నుంచి 30-40% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేవు కదా, వాటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. అదే ఈ సోలార్ కానీ, ఇన్ఫ్రా కానీ, ఈఆర్పి కానీ, లేకపోతే ఎన్ఎస్సి, బిఎస్సి,
ఇలాంటి మోడర్న్ ఏరియాలో ఉన్నాయనుకో, డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేసే క్యాంప్స్ కానీ కేఫిన్ కానీ, ఈ కంపెనీస్ అన్ని చిన్న చిన్న కంపెనీస్, వాళ్ళు లీడర్స్ ఆ ఏరియాలో, బట్ అయిన చిన్న కంపెనీస్, అవన్నీ నిఫ్టీకి రావు. నిఫ్టీ రావాలంటే ఇట్ టేక్ డెకేడ్స్ టైం అనమాట. ఇప్పుడు ఐఆర్సిటీసీ మోనోపాలి టికెటింగ్ యాప్లో, బట్ అది నిఫ్టీలో రాలేదు కదా ఇంకా. సో అట్లా మోనోపాలి బిజినెస్ మోడల్స్ అన్నీ లేదు, చిన్న చిన్న వాటిలో బయటే ఉంటాయి, బియాండ్ ద నిఫ్టీ ఉంటాయి. నిఫ్టీలో ఉన్న ఎన్ని ఏంటంటే ఫినాన్సు, ఆయిల్ అండ్ గ్యాసు, బ్యాంకింగ్, ఓకే, అండ్ ఆటోమొబైల్ లేడీస్ ఉంటారు. ఇప్పుడు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఉంది అనుకో, చాలా హాట్ అది, అవన్నీ కూడా నిఫ్టీ బయటే ఉంటాయి. నిఫ్టీలో ఉన్నేమో ఓన్లీ ఆటోమొబైల్ పెద్ద కంపెనీస్, హెచ్డిఎఫ్సి, హీరో హోండా, ఎంఎండ్ఎం, టాటా మోటార్స్ ఇవే ఉంటాయి. బట్ వాటికి స్పేర్ పార్ట్లు అందించే కంపెనీస్ అన్ని బయట ఉంటాయి, వాటి గ్రోత్ ఎక్కువ ఉంటుంది వీటితో పోల్చుకుంటే. ఓకే, అట్లా ఎక్కువ గ్రోత్ ఉన్న చిన్న కంపెనీస్ అన్నీ కూడా నిఫ్టీ బయటనే ఉంటాయి కాబట్టి వాటిలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో అంత ఉండదు, ఎందుకంటే ఇవన్నీ సెక్టర్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే సెక్టర్స్ ఎక్కువ, అండ్ స్టెబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్స్. ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది అనుకోండి, అది ఆ ఏరియా. బట్ ఎక్కువ గ్రోత్ యాడ్ ఉంటుంది అంటే కరెంట్ ఆటోలో కూడా లేదు, ట్రాన్స్ఫార్మ్ తయారీ కంపెనీస్, స్మార్ట్ మీటర్ స్టారేజ్ కంపెనీస్, అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, అది ఎక్కువ హాట్ బిజినెస్ ఏది పవర్ సెక్టర్లో. బట్ అవన్నీ చిన్న చిన్న కంపెనీస్, నిఫ్టీ బయటే ఉంటాయి. నిఫ్టీలో ఉన్న ఎన్ని లేదు, పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే ఉంటాయి. అందుకని దానికున్నంత గ్రోత్, దానికున్నంత స్పీడ్ దీంట్లో రాదనమాట. అట్లా ప్రతి ఏరియాలో ఈ స్టార్టప్ కంపెనీస్, మోడర్న్ కంపెనీస్ అన్నీ కూడా స్టార్టింగ్లో చిన్న కంపెనీతో బీన్ అవుతాయి కదా, అవన్నీ డెఫినెట్గా స్మాల్ అండ్ మిడ్లో ఉంటాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చెప్పాలంటే ఫైనల్ ప్రొడక్ట్ అనేది పెద్ద కంపెనీ అయితే దానికి హెల్ప్ అయ్యే హెల్పింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రా మెటీరియల్ కంపెనీస్ చిన్న చిన్నగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం పెయింటింగ్ ఇండస్ట్రీ అనుకున్నాం అనుకోండి, ఏషియన్ పెయింట్స్ లీడర్, అది నిఫ్టీలో ఉంటుంది. చిన్న చిన్న పెయింటింగ్ కంపెనీస్ అన్ని కూడా లేదు, బయట ఉంటాయి. బట్ చిన్న చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి దానితో పోల్చుకుంటే, లీడర్తో పోల్చుకుంటే ఈ చిన్న కంపెనీస్ ఫాస్ట్ గ్రో అవుతుంటాయి. నో, న్యాచురల్గా నీకు గ్రోత్ ఎక్కడ ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల డబుల్ అవుతాయి. ఏదన్నా ఎవ్రీ ఇయర్ సేల్స్ డబుల్ అయ్యే కంపెనీలో పెడితే సేల్స్ త్వరగా డబుల్ అవుతాయి, షేర్ ప్రైస్ కూడా. అవి పెద్ద కంపెనీలు సేల్స్ డబుల్ అవ్వాలంటే డెకెట్స్ పడుతుంది, బట్ డెకెట్ పెట్టినప్పుడు స్టాక్ ప్రైస్ కూడా డెకెట్ పడుతుంది కదా. అందుకని చిన్నట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ 1 ఇయర్కో కానీ 2 ఇయర్స్ కానీ సేల్స్ డబుల్ అయ్యే కంపెనీలు చూసుకోండి, ర్యాపిడ్గా మూవ్ అవుతాయి. స్టాక్స్ ప్రైస్ పెరిగినటువంటి యాక్షన్లుగా ఏం పెరగవు, అవి బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్ మీద పెరుగుతుంటాయి. కాబట్టి చిన్న కంపెనీస్కి సైజు చిన్నది కాబట్టి ర్యాపిడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ ఎప్పుడు కూడా నిఫ్టీ దగ్గర నుంచి, నిఫ్టీలో ఉన్న కంపెనీ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీ పర్సనాలిటీ అదే అయితే కనుక లుక్ బియాండ్ ద నిఫ్టీ. ఓకే, లేదు నాకు సేఫ్టీ కావాలి, నాకు కాంపౌండర్స్ ఉంటే చాలు, మల్టీ బ్యాగర్స్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ సెట్ ఉంటుందా నిఫ్టీ అనమాట. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.